అందరూ ఐ యామ్ వెరీ ఫైన్ సో నేను షైన్ విత్ సిరి లో ఒక వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులైంది కాబట్టి ఈ రోజు నేను ఒక వీడియో వాట్స్ ఇన్ మై డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజేషన్ అంతా చూపిద్దామని అనుకుంటున్నాను నా రూమ్ లో సో కమ్ విత్ మీ సో ఎవరీవన్ నేను నా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేసాను ఇప్పుడు ఈ డ్రెస్సింగ్ టేబుల్ లో ఏది ఎలా ఉందని మీకు చూపిస్తాను సో స్టార్ట్ చేద్దాం ఇది నా డ్రెస్సింగ్ టేబుల్ ఇందులో ఈ 4 డిఫరెంట్ షెల్ఫ్స్ లో నా బాడీ కేర్ హెయిర్ కేర్ మేకప్ అండ్ ఫ్రేగ్రెన్స్ ప్రొడక్ట్స్ అన్ని నీట్ గా నేను ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకుంటాను ఇది నేను మీకు ఈ రోజు చూపిస్తున్నాను కమ్ ఆన్ ఇది మనం స్టార్ట్ చేసే ఫస్ట్ షెల్ఫ్ సో ఇందులో నా బ్యూటీ బ్లెండర్ మిర్రర్ అండ్ మామ్స్ కో నుంచి నేచురల్ ఏజ్ కంట్రోల్ నైట్ క్రీమ్ అండ్ ఇది ఒక చిన్న బ్రష్ సెట్ ఇందులో చాలా చాలా చిన్న చిన్న బ్రషెస్ ఉన్నాయి అండ్ ఇది చాలా మంచి పాకెట్ పర్ఫ్యూమ్ చాలా బాగుంటుంది దీని ఫ్రాగ్రెన్స్ ఫాగ్ సెంట్ జార్ మీకు ఇది అవైలబుల్ గా ఉంటే తీసుకోండి నేను ఆఫ్లైన్ లోనే పర్చేస్ చేశాను అండ్ ఇది స్కిన్ కిస్డ్ ఫ్రాగ్రెన్స్ మిస్ట్ ఇంకొక ఫ్రాగ్రెన్స్ మిస్ట్ వచ్చి లేయర్ వాటర్ గర్ల్ ఫ్రాగ్రెన్స్ మిస్ట్ ఇది ఫ్రెంచ్ పియోనీ ఫ్లేవర్ గర్ల్స్ విల్ లవ్ దిస్ ఫ్లేవర్ అండ్ ఫాగ్ నెపోలియన్ బాడీ స్ప్రే అండ్ మీరు ఓన్లీ క్లోత్స్ కనుక్కుంటే మెలడీ అండ్ కోబ్రా అండ్ రెక్సోనా అండర్ఆర్మ్ ప్రొటెక్షన్ అండ్ ఇది అలోవెరా జెల్ వెరీ నైస్ అండ్ చాలా లైట్ వెయిట్ అలోవెరా జెల్ ఇది ఇది మీకు ఒకవేళ మీరు బిగినర్స్ ఇన్ స్కిన్ కేర్ అనుకుంటే ఇది మాయిశ్చరైజర్గా కూడా యూజ్ చేయొచ్చు అండ్ ఈ చిన్న టెడీ హోల్డర్లో మొత్తం అన్ని నా కోమ్స్ అన్ని కూడా రూట్స్ బ్రాండ్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అండ్ ఈ మధ్యలో ఉన్న స్పేసింగ్ కూడా డిఫరెంట్గా ఉండేలా కోమ్స్ ఉన్నాయి అండ్ ఇవి హెయిర్ బ్రషెస్ అండ్ ఇది ఒక చిన్న రాక్సీ ఇది నేను నా ఎస్ఆర్ఎండి హాల్ వీడియో చేశాను అందులో చూపించాను అండ్ ఇది వచ్చి ఒక చిన్న హెయిర్ బ్యాండ్ ఈ షెల్ఫ్ వరకు అయితే ఇవి ఉన్నాయి ఇది వచ్చి సెకండ్ షెల్ఫ్ కంప్లీట్ మేకప్ ఆర్గనైజ్ చేసుకున్నాను ఈ సెకండ్ షెల్ఫ్లో అండ్ ఫస్ట్ మీకు కలర్ఫుల్ ఐ షాడో ప్యాలెట్ చూపిస్తాను ఇది బేసిక్ వెట్ అండ్ వైల్డ్ ఐ షాడో ప్యాలెట్ చూడండి కలర్స్ కొన్ని షిమరీ అండ్ కొన్ని మ్యాట్ షేడ్స్ ఉన్నాయి ఇది మేరీ జాక్ కంప్లీట్గా మొత్తం హైలైటింగ్ షేడ్స్ అనమాట ఇవి మొత్తం హైలైటర్కి యూజ్ చేసుకోవచ్చు మన లైకింగ్ బట్టి అండ్ బ్లష్కి కూడా యూజ్ చేసుకోవచ్చు 2 ప్యాలెట్స్ అండ్ ఇది నా ఆరిక్ ఫౌండేషన్ ఇది నేను ఎస్ఆర్ఎండి మాల్లోనే తీసుకున్నాను ఆరిక్ ఫౌండేషన్ అండ్ ఫేసెస్ కన్నడ మేకప్ ఫిక్సర్ ఇది 2 బీబీ క్రీమ్స్ స్పింజ్ నుంచి అనమాట సేమ్ స్పింజ్ బీబీ క్రీమ్స్ ఒకటి చిన్నది ఒకటి పెద్దది అంతే ట్రావెల్ పర్పస్ కోసం ఇంకోటి లాక్మే 9 to 5 సీసీ క్రీమ్ ఇది నంబర్ 1 షేడ్ ఇది యాక్చువల్లీ మా మదర్ కోసం తీసుకున్నాను నా కోసం కాదు అండ్ ఇది లాక్మే నెయిల్ కలర్ రిమూవర్ ఉన్న నెయిల్ కలర్ రిమూవర్స్ నాకు అదే ఇష్టం కలబార్ది కూడా బాగుంటుందంట మరి అండ్ లాక్మే 9 to 5 కాంపాక్ట్ ఇస్ మై ఫేవరెట్ కాంపాక్ట్ ఇందులో కూడా నాకు మెలన్ మ్యాట్ షేడ్ అంటే చాలా ఇష్టం చూడండి ఎంత యూజ్ చేసేసాను చాలా ఫేవరెట్ ఈ కాంపాక్ట్ అండ్ ఇంకా కాంపాక్ట్స్ వచ్చి NC35 మ్యాక్ అండ్ ఇది లాక్మే ఫౌండేషన్ ప్లస్ కాంపాక్ట్ అండ్ ఇది మేబిలీన్ ఫిట్ మీ కాంపాక్ట్ ఇది ఈ షేడ్ సో నాట్ చాలా సూట్ అవ్వలేదు నాకు బట్ యూజ్ చేయొచ్చు పఫ్ అంత యూజబుల్గా అయితే లేదు అండ్ లాక్మే 9 to 5 ప్రైమర్ ప్లస్ మ్యాట్ ఫౌండేషన్ అండ్ ఇది మేకప్ రెవల్యూషన్ ద ఓన్లీ 1 ప్రొడక్ట్ ఐ హ్యావ్ ఫ్రమ్ మేకప్ రెవల్యూషన్ ఇదే బనానా పౌడర్ అండ్ ఇందులో కంప్లీట్గా ఈ ఆర్గనైజర్ నేను అమెజాన్లో తీసుకున్నాను ఇది జస్ట్ ఒక ఫ్లఫీ బ్రష్ ఫ్లాట్ టాప్ బ్రష్ బాగుంటుంది ఫౌండేషన్ బ్లెండింగ్కి అండ్ ఇది లిప్స్టిక్ ఫ్రమ్ కే బ్యూటీ కన్సీలర్ అండ్ ఇవన్నీ కూడా నా నెయిల్ పాలిషెస్ జస్ట్ ఇవి నెయిల్ పాలిషెస్ అండ్ ఇందులో ఒక లిప్స్టిక్ షుగర్ లిప్స్టిక్ అండ్ ఇందులో మొత్తం ఐ కేర్ అండ్ ఐ మేకప్ అని అనుకోవచ్చు ఇది ఐ లైనర్ కాజల్ పెన్సిల్ అండ్ ఇవి లిప్ లైనర్స్ కంప్లీట్ లిప్ లైనర్స్ అండ్ ఉప్స్ ఇది లాక్మే 9 to 5 వెయిట్లెస్ మ్యాట్ మూజ్ లిప్ అండ్ షీ కలర్ ఇది ఫ్యూషియా షేడ్ చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ లిప్స్టిక్ అండ్ ఇవి 3 మస్కారాస్ ఒకటేమో లారియల్ ఈ రెండు వచ్చి మేబిలిన్ సో ఈ రిమైనింగ్ అన్ని కూడా కంప్లీట్ లిప్స్టిక్స్ అరేంజ్ చేసుకున్నాను ఇక్కడ ఒక జస్ట్ గ్లిటర్ నెయిల్ పాలిష్ ఉంది పర్పుల్ లిప్స్టిక్స్ ఉన్నాయి నైకా లిప్స్టిక్స్ ఉన్నాయి అండ్ ఆల్సో వెట్ ఇన్ వైల్డ్ లిప్స్టిక్స్ ఇది జస్ట్ నేను క్లామీ కాస్మెటిక్స్ ఇది కూడా షుగర్ లిప్స్టిక్ ఇది మేబిలిన్ పౌడర్ మ్యాట్ కలెక్షన్ మేబిలిన్ పౌడర్ మ్యాట్ కలెక్షన్ బాగుంటుంది షేడ్ అండ్ ఇవి కూడా పర్పుల్ లిప్స్టిక్స్ అండ్ ఇది రీసెంట్గానే తీసుకున్నాను నైకాలో లెట్ ఇట్ స్నూజ్ అండ్ ఇది వచ్చి నా మేకప్ ఆర్గనైజేషన్ ఇది వచ్చి నా కంప్లీట్ హెయిర్ కేర్ అండ్ ఇందులో నేను అన్ని ప్రెజెంట్లీ యూజ్ చేసేవి లేవు కానీ ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ఇది వచ్చి వర్జిన్ కోకోనట్ ఆయిల్ 100% న్యాచురల్ చాలా 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 బాగుంటుంది ఈ మొత్తం హెయిర్ కేర్లో ఇఫ్ దెర్ ఇస్ 1 ప్రొడక్ట్ మీరు ట్రై చేయాల్సిందంటే ఇది
ఆ ప్రొడక్ట్ కోకోనట్ ఆయిల్ అండ్ ఇది కంప్లీట్ మ్యాట్రిక్స్ ఆప్టికేర్ రేంజ్ షాంపూ కండిషనర్ అండ్ సీరం మీకు ఎక్స్ట్రీమ్లీ డ్రై హెయిర్ విత్ స్ప్లిట్ ఎండ్స్ ఉంటే ఈ రేంజ్ మీకు బెస్ట్ సూట్ అవుతుంది అండ్ పారాబెన్ ఫ్రీ కాదు ఇట్ హ్యాస్ సల్ఫేట్ ఫ్రీ కాదు సారీ సల్ఫేట్ ఫ్రీ కాదు ఇట్ హ్యాస్ సల్ఫేట్ బట్ ఇది యూజ్ చేయొచ్చు అండ్ ఇది బేసిక్ అందరి ఇళ్లలోనూ ఉండేదే ఆమ్లా హెయిర్ ఆయిల్ అండ్ ఇది నేను యూజ్ చేసే షాంపూ ఎగ్తే హెల్లీ రూట్స్ అల్ట్రా కండిషనింగ్ షాంపూ నా హెయిర్ కేర్ అడిగారు కదా సో ఇందులోనే నా హెయిర్ కేర్ కూడా ఉంది ప్రెసెంట్లీ ఐఎమ్ యూజింగ్ దిస్ షాంపూ అండ్ ఇది చిన్న చిన్న బేబీ హెయిర్ ని మనం చక్కగా హెయిర్ మేనేజబుల్ చేసుకోవడానికి అండ్ ఏదైనా ఫోటోస్ పిక్చర్స్ లో క్లియర్ గా మనకి హెయిర్ పడకుండా ఉండడానికి సాఫ్ట్ గా ఉండడానికి ఇది హెయిర్ స్ప్రే అండ్ ఇది వచ్చి లారియల్ ది నో హెయిర్ కట్ క్రీమ్ చాలా టాంగిల్ హెయిర్ ఉన్నప్పుడు అండ్ ఇది కండిషనర్ ఇది నాకు అంతగా సూట్ అవ్వలేదు అందుకే నేను ఇలా ఉంచాను అండ్ ఇది ఏక్తే హెయిర్ ఆయిల్ జస్ట్ రెండు ఏక్తే బ్రాండ్ నుంచి ఉన్నాయి ఇది ఆనియన్ హెయిర్ ఆయిల్ అండ్ ఇది విల్వా హెయిర్ ఆయిల్ ప్రెసెంట్లీ నేను ఈ హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను సో ఇది తీసుకున్నాను అండ్ దెన్ ఇది అండ్ ఇది అరోమా మ్యాజిక్ క్యాస్టర్ ఆయిల్ దిస్ ఇస్ మై సీరం ఎప్పటి నుంచో ఇదే నా సీరం సో ఆల్మోస్ట్ అయిపోయింది లివాన్ అండ్ ఇది చాలా ర్యాండమ్ ఇందులో ఉండేది కాదు ఇది సో దిస్ ఇస్ గానియా మైసిలా క్లెన్జింగ్ వాటర్ ఇది మస్కారాకి యూజ్ అవుతుందని పెద్ద బాటిల్ తీసుకున్నాను ఇక్కడ ఎంటైర్ బాడీ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి సో ఇది ఎంకే థీన్ బాక్స్ ఇందులో స్క్రబ్ అండ్ ఆయిల్ ఉంటుంది బాడీ పాలిషింగ్ ఆయిల్ దీని మీద నేను సపరేట్ డెడికేటెడ్ వీడియో చేశాను ఆ వీడియో లింక్ చేస్తాను మీరు చూడొచ్చు అండ్ ఇది ఎంకే థీన్ వాళ్ళది గ్రీన్ టీ ఫేస్ స్క్రబ్ అండ్ కమింగ్ టు బాడీ లోషన్స్ నా దగ్గర నివ్యా బాడీ లోషన్ ఇది ఆలో ప్రొటెక్షన్ ఎస్పీఎఫ్ ఉన్నది ఇది ఎస్పీఎఫ్ అవసరం లేదు అండ్ ఇది లోటస్ హెర్బల్స్ ది అండ్ ఇది నార్మల్ బాడీ మిల్క్ కొంచెం మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది అండ్ ఇది నేను డైలీ యూజ్ చేసే బాడీ వాష్ ఫేవరెట్ బాడీ వాష్ సెయింట్ డివెన్స్ చాలా బాగుంటుంది బాడీ యాక్నీకి కూడా పనిచేస్తుంది అండ్ ఇది ఫియామా జస్ట్ ఒక ట్రావెలింగ్ పర్పస్కి ఎప్పుడైనా తీసుకెళ్ళచ్చు అని పెట్టుకున్నాను అండ్ సావ్లాన్ ఎప్పుడైనా వెన్ ఎవర్ హాస్పిటల్ ఏరియాస్కి ఎప్పుడైనా వెళ్ళొచ్చాను అని అనుకున్నప్పుడు సావ్లాన్ బాడీ వాష్ అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ యోగర్ట్ ఆయిలీ స్కిన్ పీపుల్ కి బెస్ట్ యోగర్ట్ విచ్ ఇస్ ద మామాఅర్త్ కోకో యోగర్ట్ సో ఇది ఈ షెల్ఫ్ అండ్ పైన ఇక్కడ ఉన్నది ఏంటంటే మీకు మొత్తం జస్ట్ హర్బ్స్ ప్యాకేజ్ అనమాట ఇవన్నీ శాంపిల్స్ నేను ఇంకా ఇవి ట్రై చేయలేదు జస్ట్ పర్చేస్ చేసి పెట్టుకున్నాను ట్రై చేయాలి స్టిల్ సో ఇది ఈ షెల్ఫ్ సో ఇది అండి డ్రెస్సింగ్ టేబుల్ పైన ఉన్న ఏరియా అంతా ఎందుకు ఇప్పుడు చూపించేశాను ఇప్పుడు వీల్ మూవ్ ఆన్ టు ద బాటమ్ పార్ట్ ఆఫ్ మై డ్రెస్సింగ్ టేబుల్ సో ఇది ఫస్ట్ డ్రాయర్ ఇందులో ఈ బాస్కెట్స్ కన్నా ముందు ఫస్ట్ ఇందులో నాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిందీస్ అన్ని ఉన్నాయి చాలా డిఫరెంట్ టైప్స్ అన్ని చూపించడం అవ్వకపోవచ్చు సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అన్ని మాక్సిమం పరిణితవే ఉంటాయి అండ్ ఇక్కడ ఈ బాస్కెట్ లో అన్ని డిఫరెంట్ మాయిశ్చరైజర్స్ మాత్ర విటమిన్ సి మాయిస్చరైజర్ ఆల్కహాల్ డిమెలాన్ లైట్ మాయిశ్చరైజర్ యూవీడాక్స్ ఎస్పీఎఫ్ 50 సన్స్క్రీన్ ఇదే నేను ప్రెసెంట్లీ యూజ్ చేసిన సన్స్క్రీన్ అండ్ నేను ఆల్రెడీ చెప్పాను ఆక్టినోక్సేట్ ఫోటోమాన్ సన్స్క్రీన్ ఇబాహలాల్ సన్స్క్రీన్ లోటస్ సన్స్క్రీన్ సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సన్స్క్రీన్స్ అండ్ మాయిశ్చరైజర్స్ ఉన్నాయి ఇక్కడ అండ్ ఇది నైట్ క్రీమ్ ఫేసెస్ కి అనేది ఆల్మోస్ట్ అయిపోయింది అండ్ ఇది అందరికీ తెలుసు వెరీ బేసిక్ పాండ్స్ బ్రైట్ బ్యూటీ క్రీమ్ అండ్ ఇది టిజోరి ఆర్గానిక్ సన్స్క్రీన్ అండ్ ఇది చిన్నది జస్ట్ నివియా ఎలో హైడ్రేషన్ అది నేను హ్యాండ్స్కి ఎప్పుడైనా డ్రైగా అనిపిస్తే పెట్టుకుంటాను చిన్న అడ్హెసివ్ బ్యాండేడ్ కూడా ఉంది అండ్ ఇది వచ్చి ఎంటైర్ లిప్ కేర్ అని చెప్పొచ్చు జస్ట్ మొత్తం అన్ని లిప్ బామ్స్ డిఫరెంట్ లిప్ బామ్స్ సో నివియా పామ్గ్రనేట్ షైన్ పీచ్ షైన్ స్ట్రాబెరీ షైన్ రెండు ఉన్నాయి ఇదేమో న్యాచురల్ నివ్యా అండ్ డేకి నేను యూజ్ చేసేది లాక్మే లిప్ లవ్ లిప్ బామ్ అండ్ ఇది లిప్ స్క్రబ్ క్యాలిస్టా లెమన్ లిప్ స్క్రబ్ ఇది జ్యూసీ కెమిస్ట్రీ బ్లడ్ ఆరెంజ్ అండ్ రోజ్ లిప్ స్క్రబ్ అండ్ ఇది లెనియేజ్ లిప్ స్లీపింగ్ మాస్క్ సో ఇది ఓన్లీ నేను వింటర్స్ లోనే యూజ్ చేస్తాను ఇప్పుడు కాదు జస్ట్ ఓన్లీ డ్యూరింగ్ వింటర్స్ అండ్ ఇందులో ఇంకా మాయిశ్చరైజర్స్ ఉన్నాయి పాండ్స్ సూపర్ లైట్ జెల్ ఇది అందరికీ తెలిసిందే అండ్ పాండ్స్ లైట్ మాయిశ్చరైజర్ ఇది బాడీ హర్బల్స్ ఫుట్ క్రీమ్ అండ్ కొన్ని కాటన్ బడ్స్ కూడా ఉన్నాయి ఇవి వచ్చి కాటన్ ప్యాడ్స్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఫింగర్ కాట్ కాటన్ ప్యాడ్స్ నాకు జినీవో హాల్లో ఇవి చిన్నవి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఇందులో బొట్టు బాగుంటుందని ఇలా పెట్టుకున్నాను అండ్ ఇది ట్రైబ్ కాన్సెప్ట్స్ రూట్ స్ట్రెంగ్నింగ్ అండ్ కండిషనింగ్ హెయిర్ మాస్క్ అండ్ ఇది ఫేస్ బ్రైట్నింగ్ డైలీ క్లెన్సర్ ఇది జస్ట్ నార్మల్ అండి లెన్స్ క్లీనర్ ఆక్వా లెన్స్ లెన్స్ క్లీనర్ ఇది నా ఫేవరెట్ విటమిన్ సి సెరమ్ ద డర్మాకో 20% విటమిన్ సి సెరమ్ సో ఇది ఈ డ్రాయర్ ఎంటైర్లీ ఇప్పుడు సెకండ్ అండ్ ద లాస్ట్ వన్ ఇందులో కంప్లీట్గా ఇవి అన్ని టోనర్స్ అనమాట ఇది చూడండి విల్వా టీ ట్రీ వాటర్ ఇది అర్బన్ బొటానిక్స్ రోజ్ వాటర్ ఇది మీకు అందరికీ తెలుసు ఇఫ్ యూఆర్ ఫాలోయింగ్ మీ లైఫ్ అండ్ పర్ష్యూట్స్ ఆర్గానిక్ రోజ్ వాటర్ ఇప్పుడు ఇది ఎందుకో ఎక్కడ దొరకట్లేదు అవి థర్మల్ స్ప్రింగ్ వాటర్ చాలా బాగుంటుంది చాలా ఫైన్ మిస్ట్
నీకు అసలు కనిపించట్లేదు అనుకుంటా, చాలా ఫైన్ మిస్ట్. కానీ నా హ్యాండ్ మీద అయితే స్ప్రింకిల్స్ ఉన్నాయి, కనిపిస్తుందా? స్ప్రింకిల్స్ ఉన్నాయి. సో ఇది పాకెట్ జస్ట్ జర్నీ పర్పస్ కి. అండ్ ఇది పిల్గ్రిమ్ సీక్రెట్స్ ఆఫ్ జేజు ఐలాండ్ టోనర్. ఇది కామ ఆయుర్వేద రోజ్ వాటర్ అగైన్. ఇది రోజ్ వాటర్. సో మాక్సిమం రోజ్ వాటర్స్ లాగా ఉంది ఇది రోజ్ వాటర్ కలెక్షన్. అండ్ ఇందులో కంప్లీట్ గా మొత్తం ఫేస్ వాషెస్. సో మీకు సపరేట్ గా తీసి చూపిస్తాను చూడండి. ఇది వావ్ విటమిన్ సి ఫేస్ వాష్, వావ్ హిమాలయన్ రోజ్ ఫేస్ వాష్, డర్మాడ్యూ ఫేస్ వాష్, డర్మాడ్యూ యాక్నే. అండ్ ఇది డర్మా ఎసెన్షియా క్లెన్జింగ్ లోషన్, క్రీమీ క్లెన్సర్ ఫర్ సెన్సిటివ్ స్కిన్ ఫ్రమ్ డర్మాకో, సెటాఫ్రిష్ క్లెన్జింగ్ లోషన్. ఇవి మూడు. ఇది మామర్త్ కోకో ఫేస్ వాష్. ఇవి మూడు కూడా మైస్లర్ వాటర్. ఇది ఆయిల్ ఇన్ఫ్యూజ్డ్ చిన్నది. ఇది వచ్చి నార్మల్ది మైస్లర్ క్లెన్జింగ్ వాటర్. అన్ని ఇక్కడ ఉన్నాయి, జస్ట్ టోటల్ ఫేస్ వాషెస్ బాస్కెట్ లాగా. అండ్ ఇది నార్మల్ పాండ్స్ రీమ్ ఫ్లా టాల్క్ పెప్పర్ స్ప్రే లైపాల్ జంకిల్ స్ప్రే. అండ్ జస్ట్ బేబీ ప్రొడక్ట్స్ జాన్సన్స్ ఇవి బాగుంటాయని తీసుకున్నాను. అండ్ హెల్త్ విత్ యాపిల్ సైడర్ వెనిగర్ చాలా మంచిది అండ్ బాగుంటుంది, హెల్త్ విత్ యాపిల్ సైడర్ వెనిగర్. ఇది లాస్ట్ డ్రాయర్. సో దీంతో మన డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజేషన్ అండ్ టూర్ మినీ టూర్ కంప్లీట్ అయిపోయింది. మినీ కాదు, చాలా పెద్ద టూరే కంప్లీట్ అయిపోయింది. ఇది అండి నా ఎంటైర్ ఆర్గనైజేషన్ కానీ డ్రెస్సింగ్ టేబుల్ లో నేను ఏం ప్రొడక్ట్స్ ఎలా పెట్టుకుంటాను సెపరేట్ సెపరేట్ గా, హెయిర్ స్కిన్ బాడీ కేర్ ఇలా సెపరేట్ గా ఎలా పెట్టుకుంటాను అనేది చూపించాను. సో ఇందులోంచి మీరు ఏమైనా ఆర్గనైజేషన్ టిప్స్ నేర్చుకున్నా లేదంటే మీకు ఏమైనా ప్రొడక్ట్స్ నాకు ఉపయోగపడతాయని అనుకున్నా, ఐ విల్ బి మోస్ట్ హ్యాపీ. వీడియో నుంచి మీకు కొంచెమైనా యూజ్ వచ్చింది కాబట్టి దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఇఫ్ యూ ఫైండ్ టుడేస్ వీడియో హెల్ప్ఫుల్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ షైన్ విత్ సిరి. ఆల్సో నా బ్లాగ్ బ్యూటీ ఫర్ ఎవర్ అండ్ ఇన్స్టాగ్రామ్ బ్యూటీ ఫర్ ఎవర్ అండర్స్కోర్ ఐడీస్ రెండు లింక్స్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. ఐ విల్ సీ యూ గైస్ వెరీ సూన్ అదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. అండ్ దెన్ కీప్ లవింగ్ యువర్ సెల్ఫ్, కీప్ యాక్సెప్టింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ యువర్. బై.